తెలంగాణకు కొత్తగా మరో 4 మెడికల్ కాలేజ్లు. ప్రపంచంలోనే ది బెస్ట్ కంట్రీగా మళ్ళీ స్విట్జర్లాండ్. కొడాలి నానిపై టీడీపీ ఫిర్యాదు. రాజమండ్రిని వెంటాడుతున్న చిరుత టెన్షన్. ఈ వార్తలన్నింటినీ ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా 4 మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతినిచ్చింది. మెదక్, యాదాద్రి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి లభించింది. ఒక్కో కాలేజీకి 50 సీట్లు కేటాయించింది. దీంతో మొత్తం 200 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఏడాది కొత్తగా 8 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 2024-2025 విద్యా సంవత్సరానికి కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించి రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఎన్ఎంసీకి ప్రతిపాదనలు పంపగా, గత నెల ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేటకు అనుమతి ఇవ్వగా మరో 4 తిరస్కరించింది. రాజమండ్రి ప్రజల్ని చిరుతపులి వణికిస్తోంది. లాలా చెరువు, దివాన్ చెరువు సమీపంలో చిరుత సంచరిస్తున్నట్టు జాడ తెలియడంతో స్థానికులు భయపడిపోతున్నారు. చిరుత పాదముద్రల ఆధారంగా ఎటువైపు వెళ్లింది అనే కోణంలో సెర్చింగ్ చేపట్టారు. రాజమండ్రి దివాన్ చెరువు అటవీ శాఖ అకాడమీ వెనుక వైపు చిరుత సంచరించినట్లు ట్రాప్ కెమెరాకు చిక్కడంతో దాన్ని బంధించేందుకు 6 రోజులుగా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. చిరుత కేవలం రిజర్వ్ ఫారెస్ట్ లోపల మాత్రమే సంచరిస్తుందని తెలిపారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. శ్రీరాంపురం, కలవగొయ్యి, రఘునాథపురం, ఆటోనగర్, దివాన్ చెరువు, పుష్కరవనం, లాలా చెరువు, హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు అటవీ శాఖ అధికారులు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని ఊరచెరువు సర్వే ఉద్రిక్తతలు దారితీసింది. ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో భీమారం ఊరచెరువు సర్వే చేపట్టారు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు. అయితే ఊరచెరువు సర్వే నిర్వహించకుండా ఇతర భూమిని సర్వే చేస్తున్నారని ఆరోపించారు స్థానికులు. కొందరు చెరువును ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టినా పట్టించుకుని అధికారులు ఇప్పుడు తూతూ మంత్రంగా చెరువు భూమిని సర్వే చేయకుండా ఇతర భూములు సర్వే చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. గతంలో సర్వే చేసి హద్రాళ్లు వేసిన ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు మళ్లీ రీసర్వే నిర్వహించడంలో అర్థమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు ఖచ్చితమైన సర్వే నిర్వహించి చెరువు భూమిని కాపాడాలని కోరారు భీమారం భారతీయ భరోసా సభ్యులు. మొన్నటి వరకు అధికారంలో ఉండి అప్పటి ప్రతిపక్ష నేతలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డ సీనియర్ నేతలు ఇప్పుడు ఏపీలో సీన్ రివర్స్ కావడంతో సైలెంట్ అయిపోయారు. కూటమి అధికారంలోకి వచ్చాక వారి జాడ కూడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. అయితే అలాంటి నేతలను వదిలేదే లేదంటున్నారు ప్రస్తుత అధికార పార్టీ నాయకులు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు నేతలను టార్గెట్ చేసిన అధికార పార్టీ శ్రేణులు తాజాగా మాజీ మంత్రి కొడాలి నానిని లక్ష్యం చేసుకున్నట్టు తెలుస్తోంది. దానికి తగ్గట్లే కొడాలి నానిపై కర్నూలు జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. విజయవాడ వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై కొడాలి నాని ఇష్టారీతిన మాట్లాడారని కంప్లైంట్ చేశారు. ఏపీలో జీఎన్ఎం నర్సులు ఆందోళన బాటపట్టారు. ఆంధ్రప్రదేశ్ నర్స్ పోరాట కమిటీ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ముందు జీఎన్ఎం నర్సులు ధర్నా నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న జీవో నెంబర్ 115 రద్దు చేయాలంటూ ప్లకార్డులతో ర్యాలీ చేసి పత్రాలు దగ్ధం చేశారు. నర్సింగ్ అధికారుల హక్కులను కాపాడాలని, కాంట్రాక్ట్ నర్సులను వెంటనే రెగ్యులర్ చేయాలని నిందించారు. జీవో నెంబర్ 115 రద్దు చేయాలని డిమాండ్ చేశారు జీఎన్ఎం నర్సులు. ఆ జీవోను రద్దు చేసి నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఏఎన్ఎంలను జీఎన్ఎంలుగా నియమించడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ది బెస్ట్ కంట్రీగా స్విట్జర్లాండ్ మరోసారి ఛాన్స్ కొట్టేసింది. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో వరుసగా 3వ సారి టాప్ ప్లేస్ ను సొంతం చేసుకుంది స్విట్జర్లాండ్. పర్యాటకులకు స్వర్గధామంగా నిలిచే చిన్న సిటీ అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా అరుదైన ఘనత సాధించింది. సాహసం, వారసత్వం, వ్యాపార అవకాశాలు, జీవన నాణ్యత పరిణామాలు, సంస్కృతి, సాంప్రదాయాలు లాంటి వివిధ అంశాల ఆధారంగా నిర్వహించిన సర్వే ర్యాంకింగ్స్ తాజాగా రిలీజ్ అయ్యాయి. మెజారిటీ విభాగాల్లో ఉన్నతంగా ఉన్న స్విట్జర్లాండ్ ఈ జాబితాలో తొలిస్థానం దక్కించుకుంది. ఇప్పటి వరకు 7 సార్లు బెస్ట్ కంట్రీగా 1 ర్యాంక్ తో రికార్డుకెక్కింది. మహిళను లైంగికంగా వేధించడమే కాకుండా తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ కుటుంబ సభ్యులపై తుపాకీ గురిపెట్టాడు వ్యక్తి. సత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమద్దిలో జరిగింది ఘటన. కుంటిమద్దికి చెందిన గంగాధర్ అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలిని లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు గంగాధర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలపై కక్ష పెంచుకున్నాడు గంగాధర్. ఎలాగైనా తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా చేయాలని బాధితురాలు ఇంటికొచ్చి గొడవకు దిగాడు. కేసు విత్డ్రా చేసుకోవాలని బాధితురాలి భర్త కేశవును తుపాకీతో బెదిరించాడు. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. చుట్టుపక్కల వాళ్లు తిరగబడి నిందితుని దగ్గర నుంచి తుపాకీ లాక్కున్నారు. నిందితుడిని కొట్టి రామగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.